రోజ్ రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు భయపెడుతున్నాయి. రోజుకు 200కి పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కువగా డాక్టర్లు వైరస్ బారిన పడుతున్నారు. నిమ్స్ లో 66 మంది వైద్యులు, పెట్ల బుర్జ్లో 32, కొండాపూర్ సూపరింటెండెంట్ సహా 15 మంది, గాంధీలో 6, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 50 మందికి పైగా, సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో 2, కోటి ఈఎన్టీలో సూపరింటెండెంట్ సహా 3కి కరోనా సోకింది. ఇలా సుమారు 200 మంది వైద్యులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే 500కి పైగా ఇంటెన్స్ జుడాలు క్వారంటైన్ లో ఉన్నారు. నిమ్స్ ఉస్మానియా అఫిలియేటెడ్ హాస్పిటల్స్, పెట్ల బుర్జు, కోటి, కొండాపూర్ వంటి ప్రముఖ హాస్పిటల్స్ లోని వైద్యులకు కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్లో కోవిడ్ వ్యాప్తికి కేంద్ర బిందువులుగా మారుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. పీపీఈ కిట్స్, మాస్క్లు, గ్లవ్స్ వంటివి కూడా వారిని కోవిడ్ నుంచి కాపాడలేకపోతున్నాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి భువన అందిస్తారు. తెలంగాణలోని ప్రతి ఒక్కళ్ళు ఏ చిన్న వ్యాధి సోకినా హైదరాబాద్లోని పెద్ద ఆసుపత్రులకే క్యూ కడతారు. వాటిలో ముందుగా గుర్తొచ్చేది అందరికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్. ప్రస్తుతం మనం చూస్తే గాంధీలో పూర్తిగా ఓపీ కుంటుబడింది. కేవలం కోవిడ్కి మాత్రమే అక్కడ వైద్యం అందుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యామ్నాయంగా మారింది ఖచ్చితంగా ఉస్మానియా, అలాగే నిమ్స్ ఆసుపత్రులు. వీటిల్లో కూడా పదుల సంఖ్యలో డాక్టర్లు పాజిటివ్గా మారుతున్నారు. ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రిలో 66 మందికి కోవిడ్ పాజిటివ్ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అయితే ఇటు ఉస్మానియాలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఓవరాల్గా ఉస్మానియాలో 70కి పైగా పాజిటివ్ కేసులుంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్కి సంబంధించి అఫిలియేటెడ్ హాస్పిటల్స్ 10 ఉన్నాయి. 10లోనూ ప్రతి చోట 1-2 పాజిటివ్ కేసులు రోజుకు నమోదవుతూనే ఉన్నాయి. అటు జూడాలు కావచ్చు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు సైతం కోవిడ్ బారిన పడుతూ ఉండడం ప్రతి ఒక్కళ్ళని కూడా భయాందోళనకు గురి చేస్తోంది. చిన్నపిల్లల ఆసుపత్రి అయిన నీలోఫర్లో కూడా ఇప్పటి వరకు నర్సులు, డాక్టర్లు ఎప్పటికప్పుడు రోజుకు 1-2 పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకమైన ఆసుపత్రి అంటే పెట్లబుర్జు ఆసుపత్రి. పెట్లబుర్జులో కూడా 32 మంది ఒకే రోజు పాజిటివ్ రావడంతో అది ఓ పెద్ద సంచలనమే రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఎవరు హాస్పిటల్కి రావాలన్నా కూడా భయపడుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ ఓపీ కూడా తగ్గిపోయిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఓవరాల్ లాక్డౌన్ టైంలో నిమ్స్ హాస్పిటల్లో 300కు పైగానే ఓపీ వచ్చినా లాక్డౌన్ ఉపశమనం దొరికిన తర్వాత కూడా 200కు మించడం లేదు. దీనికి గల ఏకైక కారణం అక్కడ డాక్టర్లకు పాజిటివ్లు రావడమే. ఎక్కువ పాజిటివ్లు రావడంతో అనేక విభాగాలు మూతపడుతున్నాయి. ఉన్న విభాగాల్లో ఉన్న డాక్టర్లకు బర్డన్ పెరుగుతోంది. వస్తున్న పేషెంట్ల వల్ల, లేకపోతే ఉన్న డాక్టర్ల వల్ల, ఎవరి వల్ల ఎవరికి వ్యాధి సోకుతుందో కూడా అర్థం కాని పరిస్థితులే ప్రస్తుతం యావత్ హైదరాబాద్లోనూ నెలకొంటున్నాయంటే అతిశయోక్తే లేదు. ఈ సిచ్యువేషన్లో ఎవరైనా హైదరాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటేనే వణికిపోతున్న పరిస్థితులున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో భువన టీవీ 9 హైదరాబాద్. హాస్పిటల్కు రావాలంటేనే భయపడుతున్నారు జూనియర్ వైద్యులు. వైద్యులే కాదు, రోగాలతో చికిత్స కోసం వచ్చే పేషెంట్లు కూడా భయంతో ఉన్నారు. దిక్కు లేక హాస్పిటల్కు రావాల్సి వస్తుందని మండిపడుతున్నారు. మాకు భయం భయం అవుతుంది. హాస్పిటల్ వేరే డాక్టర్లకు వస్తే ఇట్లా పేషెంట్స్ పక్క పక్క కూర్చుంటే మరి వాళ్ళకి వస్తుందని నమ్మకం ఉండదు కదా. ఎవరు పక్కన ఎక్కడ నుంచో తెలియదు. మాకు మాస్కులు కట్టుకున్నా భయమే ఉంది. ఎవరు పక్కన నించున్నా ఏమైనా చేసినా గాంధీ కావాలంటే పుట్టాడు భయం. గాంధీలో మస్తు మంది ఆ డాక్టర్స్కే వచ్చినాయి అంట మొత్తము. ఇద్దరు ముగ్గురు పేషెంట్లకు పోయి వచ్చింది. ఉస్మానియాలో, జజ్జికాన్లు అన్నీ డెలివరీ అయ్యే కాన్పూర్లలో పోయి వస్తున్నాయంట. అక్కడ జజ్జికాన్లో పోయి ఒక ఆమెకు వచ్చిందంట, డాక్టర్కి వచ్చిందంట. మళ్ళీ పేషెంట్ ఆమెకు పోయి చిన్న బాబుకి పోయి వచ్చిందంట మమ్మల్ని ఇంటి సైడ్. కరోనా అక్కడ ఎక్కువ ఉందని మరి అక్కడికి వెళ్ళట్లేమో మేము. మరి కరోనా ఎట్లా వెళ్తుంది? మళ్ళీ ఏదాకన్నా పోయినా కానీ సరిగా చూస్తలేరు, చూసినా తక్కువ అయితే లేదు. మెట్లట్లా అప్పుడు ఏ డాక్టర్ దగ్గర కావాలి, వాళ్ళ దగ్గర కావాలి. మళ్ళీ చెప్తే మీ డాక్టర్ని పట్టించుకోకపోతే మేము ఎక్కడ పోయి చూపించుకోవాలి? పట్టించుకోవాలి కదా డాక్టర్లు. డాక్టర్లు పట్టించుకుంటేనే కదా మేము బాగా అయ్యేది. డాక్టర్లే సరిగ్గా మనం వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు చూడకపోతే మన పరిస్థితి ఎవరు చూస్తారు? డాక్టర్స్ ఇప్పుడు వాళ్ళకి మాకు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అదే డాక్టర్స్కి వస్తే మా దగ్గరికి మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే ఎవరు కరోనా అంటే ఫీవర్ వస్తుంటేనే డాక్టర్ చూడట్లేదు బాబు కరోనా ఏమో అని. అలాంటిది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మనం